అంటే ఆల్రెడీ మన పాటు పెట్టడం చాలా మంచిదే యూత్ కానీ ఏదైనా ఆయన సినిమాలో మాత్రం రియల్గా క్యారెక్టర్గా ఇప్పుడు ఏ సినిమా తీసుకున్నా కొన్ని సినిమాల్లో అదే సేమ్ క్యారెక్టర్ ఒరిజినల్గా చేసినట్టుగా బయట కూడా పార్టీ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ బయట కూడా నిజమైన కాన్సెప్ట్ తనలో కనుక ఉంటే రియల్గా పాటు పెట్టిన తర్వాత కూడా సేమ్ మేము ఇలా చేస్తామని చూపించాలి కానీ మళ్ళీ తర్వాత ఆల్రెడీ అన్న ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు ఆయనతో కలిసి అప్పుడు బాగా పాపులర్గా చేసి ఆ పార్టీ గురించి బాగా చాలా దాని గురించి ఎక్కువ తిరగడం కానీ అలా చేసి మళ్ళీ ఇప్పుడు లాస్ట్కి ఏమైందంటే మళ్ళీ వాళ్ళు ఒక పాటను తీసుకెళ్ళి ప్రజలు మోసం చేసినట్టే కదా నేను ఉంటాను మీకు నేను ఏమైనా సేవ చేస్తానని చెప్పి చివరికి ఏం చేశాడు తీసుకెళ్ళి మన కాంగ్రెస్లో విలీనం అయిపోయి ప్రజలందరిని దృష్టిని మళ్ళీ పాడు చేసి మళ్ళీ అందరికీ ద్రోహం అనేది కలిగింది అక్కడ నమ్మకం అనేది పోయింది ఒక వ్యక్తి పైన ఒక సీఎం కావాల్సి ప్రజలకు రాష్ట్రానికి నేను ఉన్నాను నేను చేస్తానని నమ్మినప్పుడు ప్రజలు సడన్గా మళ్ళీ వెళ్ళిన ఒక వ్యక్తి తనలో వేరే దగ్గర వాళ్ళతో కలిసిపోతే మన నమ్మకం అనేది పోయింది కదా అలాగే పవన్ కళ్యాణ్ కూడా సార్ మళ్ళీ జనసేన పార్టీ పెట్టని ప్రజలందరినీ యూత్ను ఎక్కువ ఇంప్రె ఇంప్రెస్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ అతనికి ఏదో నేను చేస్తానంటే రావడం ఓకే కానీ మళ్ళీ ఇలానే ఇతను కూడా అలానే చేస్తాడేమో అని ఎవరి స్పష్టత కనిపిస్తలేదు అతను చేస్తాడా చేయడా అని మాకేం అంత కన్ఫామ్ స్పష్టంగా కనిపిస్తలేదు రాష్ట్ర ప్రజల్ని కానీ రైతులు ఏదైనా ప్రతి విద్యార్థులు కానీ ఏదైనా అన్నిట్లో నేను చేస్తున్న హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చుకునే వ్యక్తిగా ఉంటాడని ఉంటే కనుక అలానే ఉండాలి లేదంటే పెట్టి వేస్ట్